हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज। మాఘమాసంలో ప్రతిరోజు ఒక పండుగే। అసలు స్నాన ఫలితం చాలా గొప్పది। అలాగే మాఘమాసంలో వచ్చే రథసప్తమికి చాలా విశిష్టత ఉంది। సూర్య భగవానుడు పుట్టిన రోజే ఈ రథసప్తమి। సూర్యుడు ఏడు చక్ర రథములు, ఆరు ఆకులు, ఏడు అశ్వాలతో కూడిన వాహనంపై ప్రయాణిస్తాడు। చక్రం అంటే ఒక్క సంవత్సరం, ఆరు ఆకులు అంటే ఆరు ఋతువులు, ఏడు అశ్వాలు అంటే ఏడు కిరణాలు। సూర్యభగవానుడు ఉదయం పూట బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడుగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా దైవిక వికారాల రూపుమాపి, సాయంకాలం విష్ణు రూపంలో బాసిల్లే కిరణాలను మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందింపచేస్తారు। రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత ఉంది। ఆ రోజు శిరస్సుపై ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకుని నీటితో తలస్నానం చేయాలి। ఇలా చేయటం వలన ఏడు జన్మల నుండి వస్తున్న సమస్త పాపములు నశిస్తాయని పెద్దలు చెప్తారు। స్నానానంతరం సూర్యుని కిరణాలు పడే చోట లేక తులసి చెట్టు ఉన్న చోట కానీ ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి ముగ్గులు పెట్టి సూర్యభగవానుని ఫోటో ఉంచాలి। గంధము మరియు కుంకుమతో పొట్టు పెట్టాలి। ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి। ఏడు చిక్కుడు కాయలను తీసుకుని కొబ్బరి పుల్లల సహాయంతో రథముగా చేయాలి। సూర్యుని రథముగా భావించి పూజ చేయాలి। సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి। ఆవు పాలతో పొంగలిని తయారు చేయాలి। ఈ పొంగలినే చిక్కుడాకులలో సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి। ప్రసాద వితరణ కూడా చిక్కుడాకులలోనే చేయాలి। మాఘ శుక్ల సప్తమి పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది। అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు। జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే, సూర్యభగవానునికి కృతజ్ఞత తెలిపే పండుగే రథసప్తమి। షష్ఠితో కూడిన సప్తమి కలిసి రావడం వలన రథసప్తమి అత్యంత శ్రేష్టమైనది। ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి। సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమని, సర్వభూతాలు ఆయన వల్లనే ఏర్పడ్డాయని, సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు చెప్పింది। వేదకాలం నుండే సూర్యారాధన ఉంది। సూర్యుడు నవగ్రహాలలో ప్రథముడే కాదు, ప్రధానం కూడా। ఆయన పన్నెండు రాశులలో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలను కలిగిస్తాడు। సప్త అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది, అంటే ఏడుకు చాలా విశిష్టత। ఆకాశంలో ఇంద్రధనుసు రంగులు ఏడు, సూర్యభగవానుడి రథానికి అశ్వాలు ఏడు, సంగీతాల స్వరాలు ఏడు, మనకి సప్త వారాలు, సప్త ద్వీపాలు, సప్త ఋషులు, సప్త గిరులు, సప్త సముద్రాలు, సప్త లోకాలు, అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఏడు కిరణాలు చాలా ముఖ్యమైనవని చెబుతారు। సూర్యదేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి। కోణార్క్, అరసవిల్లి ఆదిత్య దేవాలయాలకు ప్రసిద్ధి। ఇదే కాక అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంధ్య, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు। తల్లిదండ్రులు లేనివారు ఈరోజు పెద్దలకు తర్పణం విడుస్తారు। ఈరోజు ఆకాశంలో నక్షత్రకూటమి రథం ఆకారంలో ఉంటుంది। మాఘమాసం శివకేశవులు ఇరువురికి ప్రీతికరమైనది। ఈరోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవడం ప్రారంభిస్తుంది। ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది। ఇదండి రథసప్తమి విశిష్టత। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న.